रावे ना चलिया चलिया ना जीवन नवमा पुरनी वे रावे ना चलिया नीचे जुदाऊ లక్ష్మణ స్వాములు వారు ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు. ఏమీ లేకపోతే ఆ పూని నగలు ఎందుకు వస్తాయి? అంటే ఏం మూసుకోకపోతే ఏవో భావగీతాలంటే పాటలు వాటంతా అదే వస్తాయి. ఆ పాటలతో పాటు కొద్దిగా సిగ్గులు చిరునవ్వులు కూడా వస్తుంటాయా? బాగుండదు నా నీ క్లాస్ ఎగ్జామినేషన్. నీ కాలేజ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చదువుకో. ఈ కూని రాగాలు పులుకులు ఇవన్నీ ప్రేమ కలాపంలో పడితే తప్ప ఊరికి రావులే. పోవదా, ఇలాంటి మాటలన్నా ఉంటా అసలు నేను అన్నం తిన్న చెప్తున్నాను. ఆకలి లేకపోవడం కూడా ఆ లక్షణం లోదేలే. నా దగ్గర దాపరికి ఎందుకు బాబు, నాకు అన్నీ తెలుసు. చూడు, ఇలాంటి తెలిసి తెలియని చిక్కుల్లో పడితే తర్వాత అవస్థపడతాం. అనుభవించిన దాని కనుక చెబుతున్నా, విను నాయన. అందుకే ఇప్పుడు విచారిస్తున్నావు వదనా? విచారం కాక ఏముంది నాయన, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెనిమిటిని ఎన్ని బాధలు పెడుతున్నానో చూడు. నన్ను బిడ్డను పోషించడానికే కదా రాత్రనక పగలనక గొడ్డున రిక్షా లాగి నానా అవస్థ పడుతున్నారు. ఆయన స్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనేం చేయని చెప్పదురా, ఈ రిక్షా లాగడం మానేసి ఇంకో పని ఏదైనా చూసుకోమని అన్నయ్యతో 1000 సార్లు చెప్పాను, వింటేనా? వినరు బాబు వినరు. ఆయన జీవిత సమరంలో హోరాహోరీగా పోరాడటమే నేర్చుకున్నారు, కాని భయపడి పారిపోవడం ఎన్నటికీ అంగీకరించరు. అన్నయ్య తత్వం ఆడదు.